అప్పుడే 11 అయ్యింది ఆ అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి వెళ్ళండి వెళ్ళండి జయము జయము మాకు జయము నీకు జయం అయితే నాకు జయమే ఏముంది చేతికి వాచి పెట్టుకున్నావు టైం ప్రకారం కూలీలతో పని చేస్తున్నావు ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా ఓ అదా యజమానన్ అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి కూలీలతో పాటు కూలీ అవ్వాలి శ్రమ సమంగా పంచుకోవాలి అప్పుడే విజయం కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలు ఎందుకు తోక కోసం కాదు తలవ కోసం మరి చీర యజమానిగా కనపడుతూ కూలీగా పనిచేసుకోవడానికి అది సరే ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు దాహం తీరని దాహం ఏ పని చేయకుండానే ఇంత దాహమా ఇంటి దగ్గర తీసుకొచ్చుగా ఇదొక్కటి మీ చేతుల మీదగా తీర్చుకుందామని అమ్మో ఇంకా నా మీ దాహం తీరలేదు ఇట్రండి ఎంత పోసినా తీరలేదే మీ దాహం ఈ దాహం తీరిందే दाहम तीरिंदा पूटपु
నాదాహం తాగితే తీరుతుందా నాదాహం పూట పూటకు పెరిగేదేలే మనదాహం ఊకేలి తాగితే తీరుతుందా నాదాహం తీయని మాటతో తీరుస్తాను నీదాహం తీయని మాటతో తీరుస్తాను నీదాహం నీ చిలిపి ప్రేమలో పండిస్తాను నాదాహం నీదాహం తీరిందా చిన్నయ్యా ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా నీదాహం తీరిందే చిన్నబాబు రేపు మీ చెల్లెలు పెళ్ళిట రేపా ఎవరు చెప్పారు పట్నం బజార్లో మన వంటవాడు కనపడింది కనీసం శుభలేఖైనా పంపలేదు నాన్నగారు సరే చివరికి చెల్లెలు కూడా కాదు బాబు రాధమ్మ ఎంతో బతిమలాడిందట అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు వారి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట ఏదో కోపంలో అనుంటారు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు రండి వెళ్దాం ఏమైనా సరే నేను వెళ్ళను కావాలంటే నువ్వెళ్ళు చూడండి మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనకి ఎంత ఉంటుంది మీరు మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నరిగిపోవాలా పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో రండి మనం పోదాం పున్నమ్మ పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవారు చిన్నబాబు నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక సరే పదండి అందరం కలిసే వెళదాం చిన్నబాబు నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను మీరిద్దరూ కలిసి వెళ్ళండి అలాగే రాము రాము మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం అన్న ఇక్కడే ఉంటారు ఆయనకు తోడు ఉండి ఎస్టేట్ ని చూసుకో సరేనా మీరా ఆగండి డాడీ ఎందుకు సరే నలుగురిలో ఉన్న నవ్వులు పాల్చేయడానిక నీ చెల్లెలు పెళ్లి సరిపోతా ఉన్నది ఒక్క గానక్క చెల్లెలు ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం లోపలికి రావడానికి వీల్లేదు కావాలంటే బయట నుంచి చూడండి అంతే నేను ముందే చెప్పాను విన్నావా రావడలో పొమ్మని చెప్పలేదుగా బయట నిలబడి పెళ్లి చూడమన్నారు రండి అక్కడ నిలబడి చూద్దాం వెళ్ళిపోతూ రావాలి రాఘమని తీసుకురండి చెల్లెలికేదో అయినట్టుంది ఏం కంగారు పడకండి ఏదో వైద్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది ఓ మై గాడ్ ఏమైందండి ఏమైంది మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు ఏమిటి ఏమిటి మీరు అంటున్నారు మీ అమ్మాయి గర్భవతి నాన్నగారు పేదరికం పెద్ద అవమానంగా భావించి నిన్నేను కోడల్ని చేసుకోలేకపోయాను మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను మిమ్మల్ని క్రూరంగా హింసించాను అవమానించాను రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా అమ్మా బాబా విజయ్ మీరు నన్ను క్షమించగలరా నాన్నగారు అంత మాట్లాడకండి నాన్నగారు అంత మాట్లాడకండి నాన్నగారు అభోశుభం తెలియని చెల్లెల జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను విజయ్ అర్జెంట్ గా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు అవును మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారని తెలిసి వచ్చాను చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా ఈ పాపానికి కారణం ఎవరు నాకేమీ తెలియదు ఒకరోజు గ్రీన్ లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను మైక వచ్చి పడిపోయాను
ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు ఏ రాక్షసుడు ఏడవు అది పిడకల్లా మర్చిపోండి నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది రేపు లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరిని అప్పుడు నేనే చెప్పాలి మీరేమీ అనుకోకపోతే నీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి హరి మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను ఆ విశ్వాసం ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది అందుకని ఇంత త్యాగం చేస్తారా ఇది త్యాగం కాదు కర్తవ్యం నేను మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే వచ్చా అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు మనుషులు కాదు దైవ స్వరూపులు నిజంగా దైవ స్వరూపులు అమ్మా ఈ ఆలు నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో మామగారు నాన్నగారు ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు మరి చెల్లెలు నీ చెల్లెలా ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా అది నేటితో చచ్చిపోయి నాన్న తెలుసో తెలియకో అందరం ఏవో తప్పు చేశాం మన్నించి ఆశీర్వదించండి వస్తాను వస్తాను చిన్నబాబు గారు నేను సెలవు తీసుకుంటాను మీరెక్కడికి ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది నా అదృష్టం కొద్దీ భార్య అయింది మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది లేదు నేను మీతో పాటే వస్తాను ఏమండి వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి అందరం కలిసే ఉందాం అప్పుడే అందం చందాం మామగారు ఆత్మకు శాంతి పైగా రాధ గర్భిణి తోబుట్టి ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు అది సొంత ఇల్లు అయినప్పుడే రాధ ఇది పరా ఇల్లమ్మా ఏమండి నేను ఒక మాట చెప్పనా ఈ ఇల్లు రాధ పేరున రాయండి అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది వెరీ గుడ్ బాగా చెప్పావు రాధ ఈరోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను అన్నయ్య ఈ ఇల్లు నా పేరు కాదు ఈ దేవుడి పేరు రాయించండి అవును మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు వెరీ గుడ్ చెల్లమ్మా అలాగే కాని చిన్నబాబు గారు డా ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు నువ్వు ఈ ఇంటి అల్లుడివి ఏమండి ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి ఎందుకు ముట్టుకోండి చెప్తాను అప్పా నేను అనుకున్నట్టు పిల్లాడే అమ్మ దొంగ మరి నాళ్ళు చెప్పలేదే ఆహా ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా చాలా బాగుందన్నయ్య ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం అన్నగారింత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు ఏమిటిది అమ్మ దొంగ నాతో చెప్పలేదే ఉండు అన్నయ్యతో చెప్పి అయితే అన్నయ్య వదినకి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే కరెక్ట్ అమ్మా వెళ్ళు 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 ఆగండి నీకేమైనా మతుందా ఇంట్లో ఇద్దరు చూడాలి ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది ముందు మీ చెల్లెలకి ఇవ్వండి శ్రీమతి గారు నేనంత తెలివి తక్కువని కాదు ఇదిగో అరే రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి అవును ఒకటి పూర్ణకి ఒకటి రాధకి వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000 బావగారు మా చెల్లెలకి అలంకరించండి అలాగే